బాబు గారు, ఈ దాడి పర్యవసానాలు యూరప్ మీద, ముఖ్యంగా ప్యారిస్ మీద ఎట్లా ఉండబోతున్నాయి అంటారు? ఫ్రాన్స్లో జరిగిన ఉగ్రవాదానికి ఇప్పటిదాకా చెప్పినట్టుగా కారణాలు ఫ్రాన్స్లో లేవండి, ఫ్రాన్స్ బయట ఉన్నాయి. నరసింహారావు గారు చెప్పిందంతా నేను 101% అగ్రిమెంట్లో ఉన్నాను. మతమే దీనికి కారణం, కానీ దానితోపాటు వేరే జియోపొలిటికల్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది అని చూసుకుంటే పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, అలాగే మాగ్రెబ్ దేశాలు అంటే నార్త్ ఆఫ్రికా దేశాలు, అక్కడ నుండి స్టార్ట్ అయింది. అంటే మతం ఒక సబ్స్ట్రేటం క్రియేట్ చేసి ఒక కల్చరల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. అంటే మనిషి కంటే డిఫరెంట్ హయ్యర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, వాటి కోసం మనం ప్రాణాలను వదిలేసుకోవచ్చు అని. ఇది ఒకటైతే, నిజంగా ఇరాన్ అన్న దేశం మొత్తం ఒక ఉగ్రవాద దేశంగా మారటానికి కారణం ఆయతుల్లా ఖొమేనీ అక్కడికి రావటం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదంతా షియా సున్నీల పోట్లాటల టైంలో ఆయన అక్కడి నుండి ఇరాక్లో ఉంటే, ఇరాక్ నుంచి సద్దాం హుస్సేన్ లాంటి కరడుగట్టిన వాడే ఆయతుల్లా ఖొమేనీని బయటకు పంపించేస్తే ఆయనకి పొలిటికల్ అసైలం ఇచ్చింది ఫ్రాన్స్. పొలిటికల్ అసైలం ఇచ్చి వాలరీ జిస్కార్ దెస్తాన్, అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్, ఆయన ఆతిథ్యం పొందుతూ అక్కడ నుండి కొన్ని వందల న్యూస్ పేపర్ ఇంటర్వ్యూస్ కానీ మీడియా ఇంటర్వ్యూస్ కానీ ఇచ్చి లక్ష మందిని అది ఫ్రెంచ్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఆయన కలవటం, 2 కోట్ల బ్రిటిష్ పౌండ్స్ అప్పటికి కలెక్ట్ చేసుకోవటం, షా ఆఫ్ ఇరాన్ పెహ్లావి ఆయన ఇరాన్ నుంచి బయటికి పారిపోయి వస్తే ఫ్రాన్స్ ఎయిర్ ఫ్రాన్స్ జెట్ చార్టర్డ్ ఫ్లైట్లో ఖొమేనీని అక్కడ దింపారు. అంటే ఆ దేశంలో రాజకీయాలతో నీకేంటి? రైట్. ఆ దేశంలో ఉన్మాదాన్ని నువ్వు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుకోవాల్సింది పోయి నువ్వు తుపాకులు, విమానాలు, మనుషుల్ని పంపించటం, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పోషించటం, ఎవరినండి పోషించింది? దాని పర్యవసానం ఇదంతా జరుగుతూ ఉంది. ఎప్పుడైనా సరే మీరు చూడండి, నిన్నగాక మొన్న జిహాదీ జాన్ని చంపేశారు అమెరికన్ డ్రోన్ అటాక్స్లో. దానికి ఇది స్పందన అని చెప్పడానికి లేదు, ఎందుకంటే 6 డిఫరెంట్ ప్లేసెస్లో కోఆర్డినేటెడ్ అటాక్స్ అన్నవి నిన్నేదో జరిగితే వాళ్ళు రెస్పాండ్ అయ్యేది కాదు, ఇట్ ఈస్ ప్లాన్డ్. రెస్టారెంట్ మీద, కాన్సర్ట్ మీద, అలాగే ఆటలు ఆడుకుంటున్న వాళ్ళ మీద. ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం, మనం చూస్తున్న టెర్రరిజం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఎక్కడా మీరు పాట పాడటానికి వీల్లేదు, మీరు వినోదానికి బయటకు వెళ్ళటానికి వీల్లేదు, మీరు ఎక్కడా కలవటానికి వీల్లేదు. అంటే సమాజం తన నార్మల్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సిన అటువంటి సింబల్స్ని టార్గెట్ చేసి వాళ్ళని అటాక్ చేస్తున్నారు. సాడ్ థింగ్ ఏంటంటే దీనికి రెస్పాన్స్గా ఒక అథారిటేరియన్ రెస్పాన్స్ వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అదే జరిగింది. అమెరికాలో కూడా 9/11 అటాక్స్ జరగంగానే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ బిల్స్ తీసుకొచ్చి సిటిజన్స్ని టెర్రరైజ్ చేశారు. డిఫరెన్స్ ఏమిటి అని అంటే అమెరికా మీద అటాక్ బయట నుంచి జరిగింది, విమానాల్లో వచ్చి చేశారు. ఫ్రాన్స్లో అటాక్ లోపల నుంచి జరిగింది. లోపల నుంచి జరగటం అంటే గత 40, 50, 60 సంవత్సరాల పాటు వీళ్ళందరినీ పోషించిన కారణంగా, ప్యారిస్ సబర్బ్స్ అన్నీ కూడా మినీ ఇస్లామిక్ స్టేట్స్గా తయారైన కారణంగా వీళ్ళందరూ ఉద్యోగాలు లేకుండా ఉండటం, ఫార్ మోర్ సీరియస్ సోషల్ క్రైసిస్. ఫ్రాన్స్ తర్వాత ఇటువంటి అలసత్యాన్ని ప్రదర్శించింది బ్రిటన్. కానీ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే ఐసిస్ యుద్ధానికి కొన్ని వందల మంది, వేల మందిని సప్లై చేసిన దేశాలలో ఫ్రాన్స్ ఇస్ నంబర్ 1, బ్రిటన్ ఇస్ నంబర్ 2. వీళ్ళందరూ అక్కడున్నారు అంటే ఉన్మాదంతో అక్కడికి వెళ్ళారన్నది ఒకటైతే, అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు తుపాకులు, కొత్త నైపుణ్యంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. బాబు గారు, ఈరోజు ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత కానీ వైఫల్యం ఎక్కడుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఫ్రాన్స్కి సంబంధించినంత వరకు ఇప్పటికైనా సరే ఎట్లాంటి చర్యలు అవసరం అంటారు? గ్లోబల్ ప్రాబ్లమ్కి రీజనల్ సొల్యూషన్స్ ఉండవండి, గ్లోబల్గానే చూసుకోవాలి. ఇవాల్టి ప్రెజెంట్ ఫేజ్ ఆఫ్ జిహాదిజం ఏదైతే ఉందో అదంతా ఇరాన్ అనే ఉగ్రవాద దేశం ఎస్టాబ్లిష్ అయినాకనే మొదలైంది, అంతకుముందు లేదు. అలాగే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంతా కూడా మిడిల్ ఈస్ట్లో కాన్సన్ట్రేట్ అవ్వటం, అక్కడ ఆయిల్ చుట్టూ చేయటము అన్నది ఇట్స్ ఎ వెరీ సీరియస్ థింగ్. ఆ కారణంగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇరాన్లో అది జరిగింది, షియా సున్నీ దెబ్బలాటలు జరిగినాయి. షియా దేశంలో సున్నీ రాజు అయిన సద్దాం హుస్సేన్ అక్కడి నుంచి తీసేసినప్పుడు అక్కడున్న 40-50 లక్షల మంది సున్నీ ఇరాకీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇస్లామిక్ స్టేట్ని ఫామ్ చేశారు.
అక్కడ సిరియాలోనేమో అక్కడ రాజుగారిని సపోర్ట్ చేయడానికి కొంతమంది, నేను రాజు అంటున్నాను, వాళ్ళకి వాళ్ళు అధ్యక్షులు అనుకుంటారు ఏమైనా అనుకుంటారు, వీళ్ళంతా నియంతలు. ఈ ప్రాసెస్లో ఏది అమెరికా నుంచి యుద్ధానికి దిగటం, బ్రిటన్ నుంచి దిగటం, నేటో ఫోర్సెస్తో పాటు ఫ్రాన్స్ కలవటం, ఇవన్నీ జరిగినప్పుడు ఏమైందండి, దాదాపు 500,000 మంది చనిపోయారండి ఒక ఇరాక్లోనే. 500,000 మంది చనిపోయిన దేశం ఎలా ఉంటుందండి ఒకసారి ఆలోచించుకోండి. ఇంతమంది చనిపోతే, ప్రతి కుటుంబంలో ఎవరో చనిపోతే, ఒక బాంబు ఒక అటాక్ ఏదో జరిగితే, ఆ సొసైటీ ఎంత బ్రూటలైజ్ అయిపోతుంది అంటే మానవ విలువలకి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, సిరియా సోల్జర్స్ని ఐసిస్ వాళ్ళు ఎవరితో చంపిస్తున్నారో ఒకసారి చూడండి. చిన్న పిల్లలతో, ఇంకా మీసాలు రాని చిన్న పిల్లలతో వాళ్ళ తలలు కోయిస్తున్నారు మనుషులవి. అంటే బ్రూటలైజేషన్. దీని అంతటికీ ఒక ఫస్ట్ సబ్స్ట్రేటం మతం ఏర్పరిస్తే ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇంకొక కారణం. ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, ఇప్పుడు చైనా, ముందు ముందు మళ్ళీ ఇండియా, వీళ్ళందరూ కూడా వెపన్ ఎక్స్పోర్ట్ లేకుండా తమ ఎకానమీని కన్సీవ్ చేయగలరా? ఐఎస్ఐఎస్ వాళ్ళ విక్టిమ్స్ నిజానికి యూరోప్లో లేరండి, వాళ్ళందరూ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్నారు. షియాలు సున్నీలు చంపుతున్నారు, సున్నీలు షియాలను చంపుతున్నారు. వీళ్ళందరూ సున్నీలైన ఐసిస్ వాళ్ళు సున్నీలైన కుర్డిషన్ చంపుతున్నారు. అంటే అరబులు కుర్డిషన్ మీద పడ్డారు, పక్కన టర్కీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ప్యాలెస్టైన్కి హెల్ప్ చేసి ఇజ్రాయిల్ని చంపించాలని అంటున్నారు. ఈ 2,000-3,000 సంవత్సరాల నుంచి ఉన్న ఏన్షియంట్ యానిమాసిటీస్ ఏవైతే ఉన్నాయో, అది మతాన్ని, అలాగే మతంతో పాటు ఈ గ్లోబల్ పాలిటిక్స్ హెల్ప్ తీసుకుని చేస్తా ఉన్నాయి. ఫ్రాన్స్లో ఉన్న ప్రాబ్లం రూట్స్ ఫ్రాన్స్ బయట ఉన్నాయి, ఫ్రాన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆ దేశాల్లో. నిజానికి ద రియల్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ ఆర్ నాట్ ఇన్ ఫ్రాన్స్, నాట్ ఇన్ ఇంగ్లాండ్, నాట్ ఇన్ రష్యా, దే ఆర్ దేర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. అక్కడ జరుగుతూ ఉంది నిజమైన మారణ హోమ. దాన్నంతా కూడా మిలిటరీ ప్రాబ్లంగా చూసుకుంటే ఇటువంటి సొల్యూషన్స్ వస్తాయి. ఇట్ ఈస్ నాట్ ఎ మిలిటరీ ప్రాబ్లం, ఇట్స్ ఎ కల్చరల్ ప్రాబ్లం. అక్కడ యూదుల్ని ఏం చేశారు, అక్కడ షియాలని సన్నీలని ఒకళ్ళనొకళ్ళు ఎలా అనుకున్నారు, టర్కీలో కొడిషన్ ఎట్లా అనుకున్నారు, ఆర్మీనియన్ జెనోసైడ్ ఎట్లా జరిగిందో, ఇవన్నీ మీరు చూస్తే తెలిసేది ఒక్కటే, చిన్న పిల్లలకి విద్వేషాన్ని నేర్పించి ఎదుటి మనిషిని చంపడం తప్పు కాదు అని ఒక ఇండాక్ట్రినేషన్ చేస్తున్నారు చూడండి. దాని కాన్సిక్వెన్స్ ఎక్స్పోర్ట్ అయింది వాళ్ళ ఫ్రాన్స్.